అక్కా మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891010. అమర జీవిగా ప్రజల హృదయాలలో నిలిచిపోయిన నిష్కల్మషమైన వ్యక్తి అని మహాత్మునిచే కీర్తించబడిన అవన్నీ కూడా పొట్టి శ్రీరాములకే చెందుతాయి. వాసవి క్లబ్ గాజువాక అధ్యక్షులు వరదాకృష్ణ అన్నారు. గాజువాక జీవీఎంసీ 74వ వార్డు బీసీ రోడ్డు వాసవి సాధనం వద్ద పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వరదాకృష్ణ మాట్లాడుతూ, మహనీయులు పొట్టి శ్రీరాములు 1901వ సంవత్సరం మార్చి 16న నెల్లూరులో జన్మించారు. చిన్ననాటి నుండే దేశభక్తిని గుండెల్లో నింపుకున్న వ్యక్తి అని కొనియాడారు. అలాగే నెల్లూరులో మహాత్మాగాంధీ సత్యాగ్రహ విధానంలో 29 రోజులు నిరాహార దీక్ష చేసి హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించారని అన్నారు. మద్రాసు రాష్ట్రంలో తెలుగువారికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 54 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి 1952 డిసెంబర్ 15న మరణించారు. ఈయన దీక్ష ఫలితంగా అక్టోబర్ 1, 1953 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. సత్యం, అహింస ఎంతటి గొప్ప లక్ష్యాన్నైనా సాధించి పెడతాయని మరోసారి నిరూపితమైందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంబూరు జగన్నాథరావు, కేసారపు సుబ్బారావు, కె రామకృష్ణ, చేబోలు శ్రీనివాసరావు, పాలకూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పుట్టి శ్రీరాములు గారి 71వ వర్ధంతి సందర్భంగా వాసవి క్లబ్బు ఆధ్వర్యంలో వరదాకృష్ణ గారి సౌజన్యంతో ఈరోజు వాసవి సేవా సదనంలో 71వ వర్ధంతి కార్యక్రమం పుట్టి శ్రీరాములు గారికి మాల వేసి, అలాగే మహాత్మాగాంధీ గారికి మాల వేసి ఈరోజు ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది. పుట్టి శ్రీరాములు గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఆయన చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డారు. కష్టాలు పడి ఆయన మ్యారేజ్ అయిన తర్వాత కూడా భార్య కూడా అతి తక్కువ టైంలోనే ఆమె మరణించింది. మరణించిన తర్వాత పుట్టి శ్రీరాములు గారు ఏమీ చేయకూడదు, నా కుటుంబం కోసం కాదు, నేను ప్రజల కోసం, దేశం కోసం ఏదైనా సేవ చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఆ రోజుల్లో మహాత్మాగాంధీ గారితో కలిసి నడవడం జరిగింది. మహాత్మాగాంధీ గారు కూడా నీలాంటి ఒక వ్యక్తి కావాలి, నాకు కూడా కావాలని చెప్పేసి ఆ రోజుల్లో ఆయన అభినందించారు. అలాంటి వ్యక్తి పుట్టి శ్రీరాములు గారు. పుట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగం మరువలేనిది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడం కోసం ఆయన ప్రాణ త్యాగం చేశారు. అలాంటి వ్యక్తి మన వయసులో పుట్టడం గర్వకారణం. ఈ సందర్భంగా పుట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా మన గాజువాక వాసవి సేవా సదనంలో నిత్యం కూడా ఆయన ఉంటూ సత్యనారాయణ గారు మన సేవా సదనకి సేవ చేస్తూ వచ్చిన బుకింగ్ ప్రజలందరూ కూడా ఆయన మంచి మన్ననలు పొంది ఈరోజు వాసవి సేవా సదనంలో ఉన్న సత్యనారాయణ గారికి వాసవి క్లబ్ అధ్యక్షులు కృష్ణ గారు, అలాగే రమేష్ గారు, శ్రీ గారు, సుబ్బారావు గారు ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకి ఘనంగా సన్మానం చేసి 5000 రూపాయలు ఆయనకి పారితోషికంగా వాసవి క్లబ్ తరఫున ఇవ్వడం జరిగింది. ఈ శుభ సందర్భంగా సత్యనారాయణ గారిని అభినందించడం జరిగింది. మధురాను రుచులకి, మరచిపోలేని గుమగుమలకి ఏకైక చిరునామా మనందరి MFC తగరపు వలస. కొంగొంత రుచులతో, నోరు నుంచే స్వీట్స్ తో మీ ఆనంద క్షణాలను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం. ఇండియన్, చైనీస్, తండూరి, పిజ్జాస్ మరియు బర్గర్స్ తో పాటు 70 రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్, జ్యూసెస్ మరియు మిల్క్ షేక్స్ తో పాటు సువిశాల సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అన్ని రకాల పరిశుభ్రత నియమాలను పాటిస్తూ మనందరి మన్నలు పొందిన MFC మీ వివాహాది శుభకార్యాలకు, మీ ఇంట జరిగే అన్ని రకాల వేడుకలకు, ఆర్డర్ పై అన్ని రకాల స్వచ్ఛమైన సాంప్రదాయకమైన పిండి వంటలు, స్వీట్స్ సకాలంలో డెలివరీ చేస్తుంది. మా అభిమాన కస్టమర్ దేవుళ్లకు మరింత చేరువ కావాలని ఇప్పుడు మన MFC తన నూతన శాఖను పైడి భీమవరం నందు ప్రారంభించినది. మీ ఆదరాభిమానాలు కోరుకుని మీ ఆదిమూలం నాగరాజు, ఆదిమూలం సత్యనారాయణ. 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మణికంఠ ఫుడ్ కోర్ట్, శ్రీ మణికంఠ కూల్ పాయింట్, తగరపు వలస మరియు పైడి భీమవరం.